నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది. రోజువారీ ట్రాఫిక్ కే ఇబ్బందులకు గురి చేస్తుంటే వర్షాకాలంలో మాత్రం నరకమే. ఆ సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుంటే అంతే సంగతి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంతకాలంగా ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్టుపై ప్రయత్నాలను ప్రారంభించింది. దేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి దేశ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు 2026 నాటికి ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రారంభమవుతుంది. తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరిస్తున్నట్లుగా సమాచారం. ఇండిగో పేరెంట్ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, అమెరికన్ ఎయిర్ ట్యాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్ తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ ట్యాక్సీ అందుబాటులో వచ్చిన తర్వాత ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఊబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. 2026 నాటికి దేశంలో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయల్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి గురుగా వెళ్లడానికి ఊబర్ ఛార్జ్ 1500 నుండి 2000 రూపాయలు. అయితే ఎయిర్ ట్యాక్సీలో ఢిల్లీ నుంచి గురుగాకు సుమారు 2000 నుండి 3000 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని ఐజీఈ చీఫ్ రాహుల్ భాటియా చెప్పారు. ఎయిర్ ట్యాక్సీల వల్ల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కనాట్ నుంచి గురుగ్రామ్ చేరుకోవడానికి 27 కిలోమీటర్లు 90 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే దూరాన్ని ఎయిర్ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో చేరుకోవచ్చట. ఎయిర్ ట్యాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 30 నుండి 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూడటానికి ఇది హెలికాప్టర్ల మాదిరిగా ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఎయిర్ ట్యాక్సీలో ఒకేసారి 4 ప్రయాణించవచ్చు.